ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ లో నరాలు తెగే ఉత్కంఠ తర్వాత మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో ఇక్కడ మనం ప్రస్తుతం ఆ మంగళగిరి నియోజకవర్గంలోని నాగార్జున యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ మనం చూసేట్లేదు కనుక ప్రత్యేకంగా సిఆర్పి పోలీసులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడాను ఎన్నికల ఫలితాలు విడుదల చేసే నాగార్జున యూనివర్సిటీలోకి ఎలాంటి వాహనాలు కూడా అనుమతించట్లేదు. అదేవిధంగా ఏవైతే ముందస్తుగా పాసులు తీసుకుని సిద్ధంగా ఉన్నారో సో ఆ వెహికల్స్ మాత్రమే లోపలికి ఎలా చేసే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ప్రతి వెహికల్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ మన విజువల్స్ లో చూసినట్లయితే కనుక ఏ పాస్ అయితే ఉందో వారిని మాత్రమే లోపలికి ఎలా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక మరికొన్ని గంటల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో తగు చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నాగార్జున యూనివర్సిటీలోని 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అభ్యర్థి యొక్క ఫలితాలను ఇక్కడ విడుదల చేయబోతున్నారు. సో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోనే మంగళగిరిలోని మంగళగిరి నియోజకవర్గం చెందిన నారా లోకేష్ యొక్క ఫలితాలు కూడా ఇక్కడే విడుదల కాబోతున్నాయి. అదేవిధంగా మురుగుడు లావణ్య గారు నారా లోకేష్ ఫలితాలు కూడాను ఇదే నాగార్జున యూనివర్సిటీ నుంచి విడుదల కాబోయే సమయం అన్నమాట. మరికొన్ని గంటల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్నికల అధికారులు కానీ పొద్దున్న తెల్లవారుజాము నుంచే ప్రత్యేకమైన చర్యలు చేపట్టి వారికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మన విజువల్స్ లో చూసినట్లు కనుక సిఆర్పి పోలీస్ గాని పోలీస్ సిబ్బంది గాను అనేక మంది చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా తెల్లవారుజాము నుంచే అందరూ కూడాను వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ రోజు నాగార్జున యూనివర్సిటీలో చూసినట్లయితే కనుకను డ్రోన్ కెమెరాతో కూడాను పర్యవేక్షణ చేస్తున్నానని చెప్పేసి మనకి నిన్న మన కలెక్టర్ గారు చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అనుగుణ బార్గేట్స్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి 500 మీటర్స్ కి కూడాను ఒక టోల్ ప్లాజా అంటే ఒక బార్గేట్స్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు తగు చర్యలు తీసుకుంటున్నారు.